పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వకపోయినా కృష్ణానదికి, వైజాగ్కి గోదావరి జలాలను ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎంత శాతం పూర్తయింది? పోలవరం వల్ల ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎలా లాభపడుతుందని ఈ వీడియోలో చూద్దాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హేబ్రో ఛానల్. పోలవరం ప్రాజెక్టు నుండి గోదావరి జలాలను కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా తరలిస్తారు. కుడి కాలువ ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల మీదుగా 179 కిలోమీటర్లు ప్రయాణించి విజయవాడ దగ్గర ప్రకాశం బ్యారేజ్కి ఎగువన కృష్ణానదిలో కలుస్తుంది. తద్వారా కృష్ణానదికి 80 టీఎంసీల గోదావరి నీళ్లను తరలించి 3.2 లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు అందిస్తారు. ఎడమ కాలువ ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల మీదుగా 182 కిలోమీటర్లు ప్రయాణించి విశాఖపట్నంలోని కనితి రిజర్వాయర్ వరకు ఉంటుంది. ఈ ఎడమ ప్రధాన కాలువ ద్వారా 84.8 టీఎంసీల నీటిని తరలించి ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లోని 4 లక్షల ఎకరాల ఆయకట్టుకి సాగునీరు, విశాఖపట్నంలోని ప్రజలకు పారిశ్రామిక అవసరాలకు నీళ్లు అందిస్తారు. ఈ రెండు ప్రధాన కాలువల ద్వారా గోదావరి డెల్టాలోని 10.13 లక్షల ఎకరాలను, కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలను స్థిరీకరిస్తారు. ఇప్పటి వరకు మనం చూసింది అంతా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువల ద్వారా మళ్లించే నీళ్లు. కానీ ప్రస్తుతానికి ఇంకా ప్రాజెక్టు పూర్తవలేదు. అయినా సరే గోదావరి నీటిని కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా మళ్లిస్తున్నారు. ఇది ఎలాగో చూద్దాము. రైట్ మెయిన్ కెనాల్లోకి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. దీని ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరిగింది. ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకంలో పోలవరం దగ్గర ఉన్న పట్టిసీమలో గోదావరి ఒడ్డున పంప్ హౌస్ కట్టారు. దీనిలో 24 పంపుల ద్వారా 8,500 క్యూసెక్ల నీటిని కుడి కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. వరదల సమయంలో గోదావరి నీటి మట్టం 14 మీటర్లు చేరినప్పుడు మాత్రమే నీటిని ఎత్తిపోయడానికి వీలవుతుంది. ఈ కుడి ప్రధాన కాలువ 31 మే 2024 నాటికి 92% పూర్తయినప్పటికీ నీటిని తరలించేలాగా రెడీ చేశారు. ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మార్చి 2015లో స్టార్ట్ చేసి సెప్టెంబర్ 2015లో చాలా తక్కువ సమయంలో పూర్తి చేశారు. దీన్ని అఫీషియల్గా మార్చి 2016లో స్టార్ట్ చేశారు. ఈ పంప్ హౌస్కి 113 మెగావాట్ల పవర్ కావాలి. అలాగే కుడి ప్రధాన కాలువని 17,633 క్యూసెక్ల సామర్థ్యంతో నిర్మించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మ్యాక్సిమం 8,500 క్యూసెక్లు మాత్రమే తరలించగలము. ప్రస్తుతం ఎడమ కాలువలోకి నీటిని పురుషోత్తపట్టణం ఎత్తిపోతల పథకం ద్వారా తరలిస్తున్నారు. కాకపోతే ప్రజెంట్ డేట్కి లెఫ్ట్ మెయిన్ కెనాల్ 100% పూర్తి అవ్వలేదు. ఎందుకంటే ఎడమ కాలువని చాలా నదులు, వాగులు క్రాస్ చేస్తున్నాయి. లైక్ పంపా నది, ఏలేరు, తాండవ, వరాహ, శారద ఎట్సెట్రా. నేషనల్ హైవేస్ని కూడా ఈ ఎడమ కాలువ చాలా చోట్ల క్రాస్ చేస్తుంది. వీటిపై నదిని క్రాస్ చేసే స్ట్రక్చర్స్, అంటే యాక్విడక్ట్స్ ఇంకా పూర్తి అవ్వలేదు. సో విశాఖపట్నం వరకు కేవలం ఎడమ కాలువల ద్వారానే నీటిని తరలించడం సాధ్యం కాదు. అందుకని పురుషోత్తపట్టణం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఎడమ కాలువలోకి నీటిని ఎత్తిపోసి ఎడమ కాలువ 50 కిలోమీటర్ వద్ద జగ్గంపేటలో పంప్ హౌస్ ద్వారా ఏలేరు జలాశయంలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఈ ఏలేరు జలాశయంలోకి చేరిన గోదావరి నీటిని ఆల్రెడీ ఉన్న ఏలేరు కాలువ ద్వారా తరలించి తాళ్ళపాలెంలోని పోలవరం ఎడమ కాలువ 162 కిలోమీటర్ వద్ద కలుపుతున్నారు. అంటే దాదాపు 110 కిలోమీటర్లు లెఫ్ట్ మెయిన్ కెనాల్ని బైపాస్ చేస్తున్నారు. ఇక్కడ నుండి ఏలేరు కాలువని విశాఖపట్నంలోని కనితి రిజర్వాయర్ వరకు వెడల్పు చేసి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్గా వాడుతున్నారు. ఈ విధంగా 30 టీఎంసీల నీటిని ఎత్తిపోసి ఏలేరు ఆయకట్టుకి, విశాఖపట్నంకి నీరు అందిస్తున్నారు. ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని జనవరి 2017లో స్టార్ట్ చేసి జులై 2018లో పూర్తి చేశారు. అఫీషియల్గా జనవరి 2019లో ఓపెన్ చేశారు. పురుషోత్తపట్నంలో ఉండే పంప్ హౌస్లో 10 పంపులు, జగ్గంపేట పంప్ హౌస్లో 8 పంపులు ఉంటాయి. ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని చూస్తే గ్రావిటీ ద్వారా కన్నా తక్కువ నీటిని తరలిస్తున్నారు. పైగా చాలా పవర్ అయితే కావాలి ఈ పంప్స్కి. సో పోలవరం ప్రాజెక్టు ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిది. కాకపోతే పోలవరం పూర్తయ్యేలోపు ఆయకట్టుకు నీరు అందించడంలో ఈ ఎత్తిపోతల పథకాలే చాలా కీలకమైన పాత్రని పోషిస్తాయి. పట్టిసీమ, పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక తీసేస్తారు. దాంట్లో వాడిన పంప్స్ని, పైప్స్ని ఎట్సెట్రా ఈ మెటీరియల్స్ని వేరే ప్రాజెక్ట్స్లో యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పోలవరం ఎడవ కాలువ ఆధారంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ని ప్లాన్ చేశారు. దీని ద్వారా
లెఫ్ట్ మెయిన్ కెనాల్ 122 కిలోమీటర్ నుండి 129 కిలోమీటర్ల కొత్త కాలువ తవ్వి 4 కొత్త రిజర్వాయర్స్ నిర్మించి ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల జనాభాకి తాగునీరు అందిస్తారు. ప్రజెంట్ డేట్కి పోలవరం ఎంత పర్సంటేజ్ అయిందో చూద్దాము. హెడ్వర్క్స్ అంటే మనకి స్పిల్వే కానివ్వండి, కాఫర్ డ్యామ్స్, ఈసీఆర్ఎఫ్ డ్యాము, అలా అవన్నీ కలిపి 61.16% పూర్తయింది. రైట్ మెయిన్ కెనాల్ 92.51%, లెఫ్ట్ మెయిన్ కెనాల్ 69%. సో మొత్తం పోలవరం ప్రాజెక్ట్ చూసుకుంటే 79.26% పూర్తయింది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఎంత శాతం పూర్తయిందని కాదు, మనకి మెయిన్ కట్టడాలు అంటే ఎత్తకం రాక్ఫిల్ డ్యామ్ కానివ్వండి, స్పిల్వే కానివ్వండి, కాలువలు కానివ్వండి, అవి ఎంత పూర్తయ్యాయని మనం గమనించాలి. సపోజ్ మనకి అంత ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, అప్రాక్సిమేట్గా 95% 92% చూపిస్తుంది, కానీ మ్యాక్సిమం అయిపోయింది అనుకుంటాం. మనం గమనించవలసింది ఏంటంటే ఆ నిర్దేశించిన ప్రాజెక్టు ఆయకట్టుకి నీళ్ళు వెళ్తున్నాయా లేదా, ప్రాజెక్ట్ ద్వారా మన గ్రావిటీ ద్వారా నీళ్ళు వెళ్తున్నాయా లేవా. అలా చిన్న చిన్న కట్టడాలు అనేవి మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినా సరే మనకి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే అవి మనకి ప్యారల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. సో మనకి ఏంటంటే పర్సంటేజ్ కాకుండా ఏవైతే కట్టడాలు మిగిలి ఉన్నాయి, ఏవేమి కట్టడాలు ఇంపార్టెంట్, అవి కంప్లీట్ అయినాయా లేదో చూసుకోవాలి. సో పోలవరం ప్రాజెక్ట్ ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఎలా లాభమో చూద్దాము. మనకి ఎడమ కాలువ ద్వారా ఉమ్మడి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు నీరు అందుతుంది. కుడి కాలువ ద్వారా ఉమ్మడి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు అంటే కృష్ణా డెల్టాకు నీరు అందుతుంది. మనకి ఏంటంటే శ్రీశైలం ద్వారా కొంత షేరు రాయలసీమకి నీళ్లు వెళ్తాయి, కొంత షేరు కృష్ణా డెల్టాకి అంటే ప్రకాశం బ్యారేజ్కి వదులుతారు. మనకేంటంటే మనకి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా అంటే కుడి కాలువ ద్వారా మనకి కృష్ణా డెల్టాకి నీళ్లు మళ్లిస్తున్నారు, కాబట్టి మనకి శ్రీశైలం డ్యామ్ నుండి కృష్ణా డెల్టాకి రిలీజ్ చేయవలసిన షేర్ రిలీజ్ చేయక్కర్లేదు. సో ఆ మొత్తం నీటిని, ఏపీకి వచ్చే షేర్ని అంతా ఆ నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు పంపి అంటే జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు, హెచ్ఎన్ఎస్ఎస్, తెలుగు గంగా ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమకు పంపించి తద్వారా రాయలసీమ అంతా వాటర్ అందుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే ఏపీ మొత్తంకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మొత్తం మీకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది.